మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ 123josh.com కి వెళ్ళండి. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మూడు వరుస విజయాల హ్యాట్రిక్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ జైలవగుచ్చ సినిమా బాక్సాఫీస్ దగ్గర తొలి 11 రోజుల్లో 73 కోట్ల హిస్టారికల్ మార్కును క్రాస్ చేసి సంచలనం సృష్టించింది. టోటల్ వరల్డ్ వైడ్ గా గ్రాస్ 125 కోట్ల మార్కును అధిగమించక 12వ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో గాంధీ జయంతి హాలిడే సందర్భంగా మంచి ఓపెనింగ్స్ తో సినిమా దుమ్ములేగుతుంది. మిగిలిన 2 సినిమాలతో పోల్చుకుంటే తక్కువ థియేటర్స్ లోనే రిలీజ్ అయిన జైలవగుచ్చ సినిమా ఆ తక్కువ థియేటర్స్ లోనే మంచి ఆక్యుపెన్సీతో రన్ అవుతుండగా మొత్తం మీద రోజు ముగిసే సమయానికి 2 తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల వరకు షేర్ ని క్రాస్ చేసినట్లు సమాచారం. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 2.1 కోటి వరకు షేర్ ని అందుకుందట ఈ సినిమా. 2 తెలుగు రాష్ట్రాల అవల మిగిలిన సినిమాల కోసం థియేటర్స్ ని భారీగా తగ్గించడంతో సినిమా కలెక్షన్లు టోటల్ గా తగ్గుముఖం పట్టగా 2 తెలుగు రాష్ట్రాల్లోనే సినిమా కలెక్షన్లు కొనసాగనున్నాయి. కాగా ఇక మీదట వచ్చే ప్రతి కలెక్షన్ల లెక్క 2 తెలుగు రాష్ట్రాల్లోనే రానుండటంతో సినిమా ఇంతవరకు 2 తెలుగు రాష్ట్రాల్లో కలెక్ట్ చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. 53 కోట్లకు చేరువైన 2 తెలుగు రాష్ట్రాల కలెక్షన్లు 12వ రోజు కలెక్షన్లతో కలుపుకుంటే 55 కోట్ల హిస్టారికల్ మార్కును అందుకున్నట్లేనని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక 2 తెలుగు రాష్ట్రాలతో పాటు టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా కలెక్షన్లు 75 కోట్ల హిస్టారికల్ మార్కును క్రాస్ చేశాయి. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 130 కోట్లకు చేరువ కానున్న జైలవగుచ్చ కలెక్షన్ల ప్రవాహం సెలవులు ఉండటం వలన అక్టోబర్2 వరకు ఎన్ని అడ్డంకులు ఉన్నా సాఫీగా సాగింది. ఇక అక్టోబర్ 3 నుంచి సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతవరకు హోల్డ్ చేయగలుగుతుందనే దానిపై సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో టోటల్ గా బ్రేక్ ఈవెన్ కి చేరువ అవుతుందా కాదా అనేది తెలియనుంది. మరి బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద 12 రోజుల్లో సినిమా అన్ని ఏరియాలలో కలెక్షన్ల వివరాలు ఎలా ఉన్నాయో మరో వీడియోలో అప్డేట్ చేస్తాం. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.